స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మెగా హీరో అనే బ్రాండ్ నుంచి బయటకు రావాలని చూస్తుందనే వాదన ఉంది. కొన్నాళ్ళుగా అల్లు కొనెదల ఫ్యామిలీస్ మధ్య దూరం పెరిగిందనే వాదన ఉంది. దువ్వాడ జగన్నాథం ప్రీలీజ్ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్లో అల్లు అర్జున్ సీరియస్ అయ్యారు. వాళ్ళు పదే పదే పవన్ కళ్యాణ్ పేరు చెప్పాలని గోల చేయడంతో అల్లు అర్జున్ సీరియస్ అయ్యాడు. చెప్పను బ్రదర్ అని అప్పట్లో అల్లు అర్జున్ చేసిన కామెంట్ పవన్ ఫ్యాన్స్ని ఆగ్రహానికి గురి చేసిన విషయం మనకందరికీ తెలిసిందే. ఇకపోతే నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా రవిరెడ్డికి అల్లు అర్జున్ మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. పీఠాపురంలో ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేసిన పవన్ కళ్యాణ్ గారికి అల్లు అర్జున్ శుభాకాంక్షలు కూడా తెలియజేశారు. పవన్ కళ్యాణ్ గారి ఆకాంక్ష నెరవేరాలని అల్లు అర్జున్ కోరుకున్న విషయం తెలిసిందే. కాకపోతే మరోవైపు నంద్యాలకు మంచి చేయాలని అనుకుంటున్న మిత్రుడు రవిని సపోర్ట్ చేయడం బాధ్యతగా భావిస్తున్నట్లు అల్లు అర్జున్ వెల్లడించారు. సరిగ్గా ఎన్నికల ప్రచారం ముగింపు రోజు అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థికి మద్దతు తెలపడం కూటమి అభ్యర్థులకు గొంతులు వెలకాయ పడలేదనే విషయం తెలిసిందే. అయితే నాగబాబు ట్వీట్ మెగాఫామ్లో పెద్ద దుమారమే రేపినట్లు తెలుస్తోంది. నాగబాబు మీద చిరంజీవి గారు కూడా సీరియస్ అయ్యారంటూ వార్తలు వచ్చాయి. ఇదిలా ఉంటే నాగబాబు తీరుకు హట్టైన అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్ నుండి తప్పుకున్నారట. ఆయన ఫ్యామిలీ గ్రూప్ నుండి ఎగ్జిట్ అయ్యాడంటూ వార్తలు వస్తున్నాయి. దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం అయితే లేదు. ఇక ఇదిలా ఉండగా లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గారు తాజాగా టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారి ఇంటికి వచ్చారట. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది.